మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత పని చేశారు. ఆయన ఏదైతే చెప్పారో ముందు పాలన వికేంద్రీకరణకు సంబంధించి ఆ దిశగానే నిర్ణయాలు తీసుకున్నారు. ఆల్రెడీ పాలన వికేంద్రీకరణ పనులు మొదలు పెట్టేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి అంటే, ఏపీలో ఆల్రెడీ పాలనా వికేంద్రీకరణకు సంబంధించి మంచి కీలక మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రస్తుతం అధికారికంగా కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ సంబంధించి. వాటి ప్రకారం చూసుకుంటే కనుక రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ అలాగే కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాన్ని వెలగపూడి నుంచి కర్నూలుకు తరలించినట్లు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇకపై ఆ కార్యాలయాలు అన్నీ కర్నూలు నుంచి పనిచేస్తాయి. అయితే వాస్తవానికి ప్రభుత్వం ఒకే రాజధాని మూడు చోట్ల నుంచి పాలన అన్న సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీన్నే కొందరు మూడు రాజధానులను కూడా అంటున్నారు. అంటే ఇంకా అది అధికారికంగా రాలేదు కాబట్టి మనం ఇలాగే చెప్పుకోవాలి. ఈ సిద్ధాంతం ప్రకారం ఆల్రెడీ న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించిన ప్రభుత్వం, అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ అలాగే కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాన్ని కూడా కర్నూలుకు తరలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం. ప్రస్తుతానికి ఈ కార్యాలయాలు వెలగపూడిలోని సెక్రటేరియట్లో పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ కార్యాలయాల్ని ఆల్రెడీ తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక రెండు రోజుల్లో కర్నూలు నుంచి అక్కడి నుంచి కార్యకలాపాలు మొదలైపోతాయి. ఆ కార్యాలయాలకు సంబంధించి పనులు అక్కడి నుంచి మొదలైపోతాయి. అయితే ప్రస్తుతానికి ఈ శాశ్వత భవనాలను గుర్తించేందుకు కర్నూలు అలాగే కలెక్టర్ రోడ్లు భవనాల శాఖకు ఆదేశాలు వెళ్ళాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఆమె. అయితే అర్ధరాత్రి సడన్గా ఈ ఉత్తర్వులు జారీ కావడం, అయితే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసినట్లయితే గనక ఈ ప్రక్రియకు సంబంధించిన బిల్లును శాసన మండలిలో ఆల్రెడీ ఆగిపోయింది కాబట్టి దీనిపై చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు కాబట్టి అక్కడ ప్రక్రియ ఆగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ బిల్లు ఎలాగైనా గట్టెక్కుతుందనే ఉద్దేశంతోనే ఈ వికేంద్రీకరణ ప్రక్రియ అనేది ప్రారంభించేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే రాజధాని తరలింపుకు సంబంధించి కోర్టులో కూడా పిటిషన్లు ఉన్నాయి. ఈ ప్రక్రియ జరగకుండా ఆపాలని కూడా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై స్టే విధించలేమని చెప్పి ఆల్రెడీ కోర్టు చెప్పడం, ఇలా తరలింపు జరుగుతుంది అనేందుకు ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తే అందుకు సంబంధించి అధికారులపై చర్యలు తీసుకోగలమని కూడా కోర్టు చెప్పింది. కాకపోతే ఇదేంటి అంటే కొన్ని శాఖలు అక్కడికి మార్చడం అనేది అది ప్రభుత్వ పరిధిలోని అంశం. ఖచ్చితంగా వాళ్ళు ఏ శాఖను ఎక్కడి నుంచి అయినా కూర్చోబెట్టి చేసుకోవచ్చు. అందులో నష్టమేం లేదు, దానికి ఇలాంటిది ఇది లేదు కాబట్టి వాళ్ళు పనులు అయితే స్టార్ట్ చేసింది ప్రభుత్వం. మొత్తానికి పరిపాలన వికేంద్రీకరణ అది ప్రారంభమైపోయింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జగన్ గారు ఆయన అనుకున్నట్లు ఏది ఎలా ఉన్నా ఏది ఏం జరుగుతున్నా అనుకున్న చేసుకెళ్ళిపోతున్నారు. ఇక పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా ఉగాది నుంచి ప్రారంభించబోతున్నారు అనేది పక్కగా సమాచారం ఉంటుంది కాబట్టి అది కూడా యథావిధిగా జరిగిపోద్ది. మిగిలినవి ఎన్ని ఎలా ఉన్నా, కేసులు ఎలా నడుస్తున్నా, మండలి రద్దయినా రద్దు కాకపోయినా చేయాల్సిందైతే అనుకున్నదైతే అనుకున్న టైం చేయాలి అనేది జగన్ గారు కీలక నిర్ణయంగా స్పష్టంగా అర్థమవుతుంది.